వాడు లేయి మంది అగును నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అగును వాగ్దానం నెరవేర్చిన వాగ్దాన పూర్ణుడా వాగ్దానం నెరవేర్చిన వాగ్దాన పూర్ణుడా జెరూషలేము రాజా జెహోషలేము రాజా జెరూషలేము రాజా జెహోషలేము రాజా స్తుతి కీర్తన స్తోత్రార్పణ స్తుతి కీర్తన స్తోత్రార్పణ నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే యేసయ్యా ఎన్నికలేని వారు పరిశుద్ధ స్వాస్థమైరి భూమి మీద జనులందరి దృష్టికి ఖ్యాతిగా నిలిచిరి ఎన్నికలేని వారు పరిశుద్ధ స్వాస్థ్యమైరి భూమి మీద జనులందరి దృష్టికి ఖ్యాతిగా నిలిచిరి వాగ్దానం నెరవేర్చిన వాగ్దాన పూర్ణుడా వాగ్దానం నెరవేర్చిన వాగ్దాన పూర్ణుడా జెరూషలేము రాజా జెహోషలేము రాజా జెరూషలేము రాజా జెహోషలేము రాజా స్తుతి కీర్తన స్తోత్రార్పణ స్తుతి కీర్తన స్తోత్రార్పణ నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీ సర్వ సత్యములు ప్రపంచమంతట చాటింతుము శాలేము రాజా నీ సర్వ సత్యములు ప్రపంచమంతట చాటింతుము శాలేము రాజా నీవే మహారాజా నీవే రాజా నీ మహిమను భూలోకం
యెరూషలేము రాజా యెరూషలేము రాజా యెరూషలేము రాజా స్తుతి కీర్తన స్తోత్రార్పణ స్తుతి కీర్తన స్తోత్రార్పణ నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే యేసయ్యా పరిశుద్ధ గ్రంథములో మొదటి నుండి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మరి భూత వర్తమానం భవిష్యత్ పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. జరుగుచున్నవి ఇంతకుముందు జరిగినవి ఇక ముందు జరగబోయేవి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథములో మానవునికి దేవునికి ఉన్నటువంటి అనుబంధం రిలేషన్ బైబుల్ చదివితే అర్థమవుతుంది. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఇంతకుముందు ఒక వాక్యాన్ని చూశాం 18వ కీర్తనలో దావీదు మహారాజు ఏమంటాడు, దేవా నేను నిన్ను ఎప్పుడన్నా చెప్పారా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ప్రభు అని? మనం ఎందుకు చేస్తాం? ఎప్పుడైనా ఎంతమంది చెప్పారు చెప్పండి, ఒకసారి చెప్పండి. 18వ కీర్తనలో దావీదు దైవజనుడు ఒక మాట అన్నాడు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఒక భక్తుడు అన్నాడు ఆ మాట. 18వ కీర్తనలో యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దేవునికి ఏం చెప్పాడు ఆయన? దేవునికి ఏం చెప్పాడు? ప్రేమిస్తున్నాను. ఇంగ్లీష్లో ఏమంటారు? అబ్బో ఇంగ్లీష్ అంటే మనకు చాలా తొందరగా గుర్తుకొస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్ అంటే చాలా తొందరగా గుర్తుకొస్తుంది, ఐ లవ్ యూ అని. చిన్నపిల్లలు కూడా ఈ మధ్య స్కూళ్ళల్లో ఐ లవ్ యూ అంటున్నారు ఒకరి తర్వాత పిల్లలు. అంటే మొన్న అక్క చెప్తుంది, టీచర్ ఈడు పోయి ఆ పాపకు ఐ లవ్ యూ చెప్పాడు. ఇది బాగా అర్థమైంది, ఈ సినిమాలు చూసి చాలా ఇదంటే అర్థమైంది. దైవజనుడు దేవునికి ఏం చెప్పాడంటే ఐ లవ్ యూ చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చెప్పారా? యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడండి. ఆ మాట ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు చాలామంది కదా, కానీ దేవుడే మనకు చెప్తున్నారు చూడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు?
ఎంత ఎంతో ప్రేమ కొలతలు లేని ప్రేమ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుడు ఎంత ప్రేమించాడంటే కొలతలు లేని హద్దులు లేని ప్రేమను దేవుడు మనిషిని ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు ఇంత ఎందుకు ప్రేమించాడు నీవు నీ పొలాన్ని ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తావు అది బాగా పండితే అబ్బా మంచి రాగడి ఫలం రా నా ఫలము గుండకాయ లాంటిదిరా నా ఫలము ప్రేమిస్తారు అదే బరక అయితే థూ ఇది బరకరా సౌడు భూమిరా ప్రేమిస్తారా ఒక ఆయన మొన్న రక్షణ కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే ఉత్త ఫలమే కనపడుతుంది ఏమన్నా అంటే ఆయన నాట కదిలిసేపు ఇంకా నా పొలం 4 ఎకరాలు అంటాడు 6 ఎకరాలు అంటాడు బోర్లు అంటాడు అంటే అంత తెలియదు అన్నట్టు అంత ప్రేమించేవాడు అన్నమాట పొలాన్ని ప్రేమించాడు అదే పండిన భూమిని అయితే ప్రేమించరు ఇంకా చూస్తే కొంతమంది బాగుంటేనే ఇప్పుడు చూడండి పెళ్ళికి ఎవరన్నా అడగాలంటే పిల్ల బాగా ఎర్రగుండాలి చూడు ఒక ఆయన వచ్చాడు చదువులు ఉన్నాయి అమ్మాయికి అన్నీ బాగున్నాయి పాపము అన్నీ బాగున్నాయి అంటే సరే కానీ మరి ఎట్టుందయ్యా అమ్మాయి అన్నాడు కలర్ కావాలంట ఆయనకు కలర్ కావాలంట అంటే బాగుంటే ప్రేమిస్తారు తర్వాత కొందరు ఉన్నతమైన చదువులు చదువుకుంటే చదివిన వారిని ప్రేమిస్తారు చదవని వారిని నువ్వు గాడిదివిరా కుక్కవురా అంటారు ఇంకా కొందరు బాగుంటే డబ్బున్నలను ప్రేమిస్తారు కొందరు డబ్బున్నలను ప్రేమిస్తారు బాగా డబ్బుండాలి హోదాలు ఉన్నారు కొంతమంది హోదాలు ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు ప్రభు నందు దేవుని బిడ్డలారా కొందరికి చూడండి కొందరికి పెద్ద జడు ఉందనుకో అబ్బా అటంటలు బాగా పలకరిస్తారు బాగా మాట్లాడతారు కొంతమంది రకరకాలుగా కొందరికి మాటలు చెప్తారంటే ఇష్టం ప్రేమిస్తారు కానీ కొందరి చూడండి రకరకాలుగా ఉన్నారు ఉదాహరణకు బైబుల్ నేను ఒక నిరూపిస్తాను చూడండి ఒక యవనస్తుడు ఇంట్లో నుంచి పారిపోయి మామింటికి చేరుకున్నాడు ఎక్కడికమ్మా మామింటికి చేరుకున్నాడు పారిపోయి ఆయన పేరు మనలో అప్పుడే తెలిసినట్టుంది ప్రైజ్ ది లార్డ్ యాకోబు ఇంట్లో నుంచి పారిపోయి మామింటికి చేరుకున్నాడు ఆ చేరుకున్న తర్వాత ఆ మామకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఈయన పోగానే మామ కూడా ప్రేమించాడు రాలుడా అని చెప్పాడు మీ అమ్మ నాన్న ఎట్లున్నారా అని చెప్పారు అడిగారు బాగా పలకరించారు ఇంటికి తీసుకెళ్లారు చాలా బాగుంది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరి ఒక నెల తర్వాత గొర్రెలు ఊకినే కాశాడు ప్రేమ అల్లుడు కాబట్టి సరే అని చెప్పి అల్లుడా వద్దు నెల నువ్వు ఊరికే కాశావు ఇక్కడ నుండి ఊరికే వద్దు అని చెప్పేసి మరి 29లో చూస్తే 15 వచనం లాభాలు నీవు నా బంధుడమైనందున ఊరికే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతం కావాలని చెప్పని యాకోబుని అడిగాను లాభాలకు ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు రాహేలు ఎలాంటిదంట రాహేలు కింద ఏమని రాయబడింది లేయా జబ్బు కన్నది రాహేలు రూపవతి సుందరనై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించాడు అబ్బు చూశారా కొంతమంది ఉన్నారు ఇల్లు తర్వాత భక్తి చేశారు ప్రభు నందు దేవుని బిడ్డలారా మరి మామ కూతుర్లలో ఒక కూతురికేమో ఎట్లుందంట కళ్ళు జబ్బువి అంట అసలు లేయా అంటేనే క్షీణించినది అర్థం
యేసుక్రీస్తు నామములో వందనములు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడు జెరూషలేం మందిరం. శక్తివంతమైన అగ్ని వంటి దేవుని మాటలు. మీకు ఇంతకాలం కీడు కలుగుతుందంటే, ఇంతకాలం నీ పరిస్థితులు తలకిందుల వచ్చినట్టే కారణమేంటంటే, ఇంతకాలం నువ్వు దేవుని సన్నిధిలో నిలబడనందుకే, దేవుని సన్నిధికి రానందుకే, దేవుని మాట విన్నందుకే, దేవుని ప్రేమ లేనందుకే, దేవుని భయపడినందుకే. నువ్వు దేవునికి భయపడకపోతే నీ జీవితం తలకిందులు అయిపోతుంది. విని చూసి ఆశీర్వదింపబడండి. మా అడ్రస్ జెరూషలేం శాల, పాములపాడు, రుద్రవరంనకు మధ్యలో, నందికొట్కూరు తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9666634333. క్షీణించిపోయి జబ్బు కళ్ళతో ఉంది ఈమెకు. ఐ లవ్ యూ చెప్పలే ఎవరు? యాకోబు. ఇంకొక ఆమెంది రాహేలు. ఆమె ఎట్లాంటిదంట బైబుల్ ఎవరింది? రూపవతి. రూపవతి అని ఉంది. సుందరి. సుందరి అంట, సుందరిగా ఉందంట. ఆమెను ఏం చేశాడంట యాకోబు? ప్రేమించాడంట. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. లోక సంబంధమైన ప్రేమ ఎలాంటిదో, దేవుని ప్రేమ ఎలాంటిదో. దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు, దేవుడు మనుషులను ఎలా ప్రేమించేవాడు, మనుషులు మనుషులలో ఎలాంటి ప్రేమ ఉంటుందో. అప్పుడు మామ వచ్చి, అల్లుడా ఇక నీకు నా కుమార్తెలను వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చే బదులు నువ్వు నా బంధువు కదా, నేను నా కుమార్తె నీకే ఇస్తాను, పెళ్ళి చేసుకుంటే. ఆయన ఎట్లున్నాడంటే రెడీ గో అంటే ఉరకడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. ఎందుకంటే రాహేలు ప్రేమించాడుగా. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళకు ప్రేమించిన వాళ్ళకు పోయి ఏ బాబు నువ్వు చేసుకుంటావు అంటే ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఆ మైకంలో ఈయనకి ఏం కనపడలే, మామా చేసుకుంటా పెళ్ళి అన్నాడు. అంతేనే, ఆ ఊరి ప్రజలందరినీ తీసుకొచ్చి విందు పెట్టేశాడు. ఇంకా ఈయన రాహేలుతో ఆలోచన చేసుకుంటూ, రాహేలుతో ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? 29వ వచనంలో చూడండి, 18వ వచనం చూడండి. యాకోబు రాహేలు ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. వాయబ్బా, 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తావు ఊకేనే, నాకు ఒకే బోవేటు చాలు, నీకు గొర్రెలు కాస్తావు ఊరికే అని చెప్పి కొలువు చేసి భార్య కొరకు తిప్ప ఎంత తిప్పలు పడాలో చూడండి. 7 సంవత్సరాలు గొర్రెలు కాశాడు ఆయన. ఈనాడు అట్ట కాదండి, నీ షిట్కేసి కావాలంటారు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అప్పుడు ఇంకా విందు చేశాడు. విందు చేసి అందరిని పిలిచి రండి, విందు చేశాడు మామ. ఆ రాత్రి ఎవరికి తెలీదు, యాకోబు కూడా తెలీదు. ఆ రాత్రి, ఆ రోజు ఇప్పట్లాగా లైట్లు లేవు, అప్పుడు లైట్లు లేవు. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి పెట్టారు, ముసుకేసి పెట్టారు, తాళి కట్టాడు, అయిపోయింది. ఇంకంతా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది రాత్రి కూడా గడిచిపోయింది. పొద్దునేకి మొఖం చూశాడు, పొద్దునేకి మొఖం చూసిన లోపల జబ్బు కళ్ళ ఇట్లా పెట్టాడు. ఈ జబ్బు కళ్ళే ఇట్లా చూసిన లోపల మీ నాయన నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను. రాత్రల్లా, ఏ రాహేలు బాగున్నావా, ఇన్ని రోజులు 7 ఏళ్ళు నీ కొరకు గొర్రెలు కాల్చి కదనే, 7 సంవత్సరాలు నీ కొరకు గొర్రెలు కాచి 7 సంవత్సరాల తర్వాత ఉన్నది. ఆమె ఆ రాత్రి మా సంగం ఒక మెలకుండా అని ఏమని, ఏం బావా లేదు, ఏమనలేదు, యాకో బావా నేను లేయానని చెప్పలే. ఆమె మా రంగు ఉంది. ప్రైజ్ ద లార్డ్. తెల్లవారిన తర్వాత చూస్తే లేయా, జబ్బు కలది. చూడండి, రాహేలు కోసమే కదా నువ్వు నాకు కొలువు చేసితివి, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని పొద్దున్నే పంచాయతీ పెట్టాడు అల్లుడు.
పంచాయతీ పెట్టిన తర్వాత అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఎగురుదు కదా అల్లుడా, ముందు లేయ పెద్దది, జబ్బు కళ్ళదైనా కుంటిదైనా కాళ్ళు లేకపోయినా చెవులు లేకపోయినా చేతులు లేకపోయినా మాట లేకపోయినా పెద్దదానికి మీద చిన్నదాన్ని ఎట్లా చేస్తావు? ఆమెను ఇచ్చాను అని చెప్పాడు. ఈ పరిస్థితులలో 7 సంవత్సరాలు తనకంటే చిన్నదాన్ని చెల్లెల్ని ప్రేమిస్తూ పొద్దున్న లేచి అవమానపరుస్తూ ఈ జబ్బు కళ్ళ దాన్ని నన్ను నా దగ్గరికి ఎందుకు పంపినావు మా అమ్మ అని చెప్పి అంటున్న పరిస్థితులలో నిజంగా దేవుని బిడ్డ లేయ మనసు ఎలా ఉంటుంది? ఈ పరిస్థితులలో ముఖం మీద జబ్బు కళ్ళదని చెప్పేసి హీనపరుస్తూ నేను మోసపోయానని చెప్పి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆమె మనస్సు ఎంత గాయమైపోయి ఉంటుందో, ఆమె మనస్సు పెళ్ళి చేసుకున్న భర్త నుండి తండ్రి మాట ఎండింది, పెళ్ళి చేసుకున్నటువంటి భర్త నుండి ప్రేమగా పలకరించడం లేదు. ఎంత గాయపరచబడిందో, ఎంత దుఃఖపడిందో చూస్తే 25వ వచనం చూడండి. 28లో యాకోబు అలాగూ చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఈయన ఏం చేశాడంటే ఇంకా సరే అయింది ఏమో కానీ పెద్ద కుమార్తెను ఇచ్చాను. ఇంకా తర్వాత రాహేలు కొరకు 7 సంవత్సరాలు మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయని చెప్పాడు. ఒక వారం సంపూర్తయింది, ఒక వారం పెళ్లి జరిగి సంపూర్తయింది. ఈ రాహేలు కొరకు 7 సంవత్సరాలు మళ్ళా గొర్రెలు కాశాడు, ఊరికే కొలువు చేశాడు. ప్రభు నన్ను దేవుని బిడ్డారా, కొలువు చేసిన తర్వాత 30వ వచనంలో చూడండి. యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను. ఎట్లా ప్రేమించాడంట? బహుగా ప్రేమించి, చాలా ప్రేమించాడంట. లేయా ఎప్పుడు జబ్బు కళ్ళు, కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు దారడము, అసలు లేయా అంటేనే క్షీణించిపోవటం. ఎవరు ప్రేమించినటువంటి పరిస్థితి, కనిపించే భర్త కూడా ప్రేమించకపోతే ఇంకా బ్రతికి ఎలా ఉంటుంది ఆడమనిషి బ్రతుకు? ముందే రోగిష్టి క్షీణించిపోయేది, కళ్ళల్లో నీళ్ళు, ఎప్పుడు జబ్బు కళ్ళు, ఎప్పుడు చూసినా రోగిష్టి నాకుంటావు, నీ ముఖం అట్లుంటుంది, నీ ముఖం ఇట్లుంటుంది అని చెప్పేసి ఆ పరిస్థితుల్లో చెల్లెలు చేసుకున్నాడు. పాపం కొట్లాలే కానీ అట్లనే సమర్థించడం కాదు. 2వ పెళ్ళి 3వ పెళ్ళి చేసుకోవటం, ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు ఆ సమయంలో, దేవుడు కూడా సమర్థించాడు. ధర్మశాస్త్రము లేని సమయములో అందుకే మనం ఇవి తీసుకోకూడదు. ఎప్పుడైనా ఇలా 2-3 పెళ్ళి చేసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏంటో ఈ గ్రంథముల తేటగా ఉన్న ఆది కాండములు ఇక్కడ చూస్తే, అందుకే వాటిని చేయకూడదు. దేవుడు చెప్పాడు, ఆది అందు దేవుడు స్త్రీగాను పురుషునిగాను చేశాడు అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రాహేలును ప్రేమిస్తున్నాడు కానీ ఇక ఈమె దగ్గర లే దగ్గర కడపడం లేదు సమయం. అయినప్పటికీ ప్రభు నందు దేవుని బిడ్డలారా చూడండి, 31వ వచనంలో లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి చెప్పలు కూడా దేవుని గణపరచుదాం. హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట ఎవరు చూచారు? యెహోవా చూచి. ఎవరు చూచారు? యెహోవా. దేవుడు చూచి ఆమె గర్భము తెరిచాడు. చెప్పలు కూడా దేవుని గణపరచుదా. హల్లెలూయా. లేయా
ద్వేషింపబడుట చూచి దేవుడు ఎవరి గర్భం తెరిచాడు? లేయా గర్భం. నిజంగా లేయాను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. పెళ్ళయి భర్త ప్రేమ లేకుండా జీవిస్తున్నటువంటి ఈమె ఎప్పుడైనా పలకరిస్తాడు, బిర్రగా చూస్తాడు, మీ నాయన మోసం చేసి నన్ను కలవెట్టాడు, రాత్రి తీసుకొచ్చి నీకు తాళి కట్టించినాడే, దరిద్రాలివి నీకు జబ్బు కల్లే, నీ ముఖం చూడ రాత్రి కనపల నీ ముఖం, నువ్వు నల్లగుండవో చల్లగుండవో కళ్ళున్నాయో కాళ్ళున్నాయో లేదో తగలబెట్టాడు మీ నాయన అని చెప్పి దూషించి దూషించి ఈ ప్రేమకు నోచుకున్నటువంటి మనసు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈమెను ద్వేషిస్తే అందరూ రాహేల గర్భమైతే మూయబడింది, లేయా గర్భము దేవుడు తెరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకములో ఎవరు నిన్ను ప్రేమించినా ఎవరు దూషించినా ఎవరు ద్వేషించినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, అది మారనిది మరువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నందు దేవుని బిడ్డలారా చూడాలా, యాకోబు చూస్తే రాహేల్ అంటే ఎట్లా ప్రేమించాడంట? బహుగా ప్రేమించాడంట. ఆమెకే తీసుకొచ్చేది అరటి పనులు, ఆమెకే తీసుకొచ్చేది జామ పనులు, ఆమెకే తీసుకొచ్చేది అబిలి పనులు. ఈమె తినుకుంటా జడ తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిరిగేది. ఈ జపకల్ల మనిషికి వెళ్ళి చూసి తిప్పుకుంటూ తిప్పుకుంటూ చూసేది, బిడ్డకు చూసేది. చూడండి అట్లాంటి ఆమెను ఎవరు చూశారు? ఆహా ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు చూశాడు, చూసి ఆ 32వ వాక్యం, లేయా గర్భవతి అయి గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టి. పాపము ఇప్పటికైనా నా భర్త నాకు అడికొస్తాడు, ఇప్పటికైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు. ఇంతకాలం సుందరం పౌడర్ కొట్టుకొని లిఫ్ట్ కొట్టుకొని పౌడర్ కొట్టుకొని లిఫ్ట్ కొట్టుకొని ఇంటికెళ్ళి ఈ పక్క ఈ పక్క దిప్పేదాన్ని ప్రేమించుకుంటున్నాడు, కానీ ఇప్పుడు కొడుకులను చూసుకొని నా భర్త నన్ను ప్రేమించను కదా ప్రేమిస్తాడు. చూశారా దేవుని బిడ్డ, లోకంలో అన్నీ ఉన్నవాళ్ళు ఇది వాస్తవము, ఇది సత్యం. ఎంత లేదనుకున్నా కూడా ఊహ అనుకున్నా కూడా ఇది సత్యమే. మనుషుల ప్రేమలో మనుషుల ప్రేమల స్వార్థం ఉందిరా, యేసుని ప్రేమల స్వార్థం లేదురా. మనుషుల ప్రేమల స్వార్థం ఉందిరా, యేసు ప్రేమల స్వార్థం లేదురా. ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చిన్నగా ఈమె లేనప్పుడల్లా ఆడిపించుకుని నీకు వస్తున్నాడు. కొడుకు పుట్టాడుగా, కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేం పేరు? రూబేను. రూబేను, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రూబేన్ అంటే ఒక మాట చెప్పాలంటే ఇదిగో ఓ కొడుకు, దేవుడిచ్చిన కొడుకు అని అర్థం. ఇదిగో ఒక కొడుకు, కుమారుని దేవుడిచ్చాడని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొడుకు పుట్టగానే ఈ లేయ ఏమంటుంది తెలిసిన, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. వాళ్ళ ఆయన అయితే పచ్చి విగ్రహారాధికుడు,
వాళ్ళ నాయన పచ్చి విగ్రహారాధికుడు. కానీ ఈ లేయ మరి యాకోబు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు గాను ఆరాధన గాను వినిందో లేదో తెలియదు. పచ్చి విగ్రహారాధికుడు అయితే ఈ లేయ యెహోవాను రుచి చూచింది కాబట్టి యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. దేవుని బిడ్డ నీ శ్రమ చూచేవాడు ఆయన. చెల్లి మీద కొట్లాలా, నీకంటే నేను పెద్దదాన్ని, ఏ గుంస కొడతాను, ఎంటకలు పట్టుకుంటా. భర్త మీద కొట్లాలా, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, నీ శ్రమను చూసే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. నువ్వు మనుషుల ప్రేమకు దూరంగా ఉన్నా ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. రెండవది చూడండి, ఆమె మరలా గర్భవతి అయి, మరలా గర్భవతి అయి కుమారుని కని, కుమారుని కని నేను ద్వేషింపబడిన నా సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిన అనుకోని. చూడండి చూడండి, నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు. ఎవరు చూశారు, ఎవరు చూశారు? నిన్ను మనుషులందరూ ద్వేషించని, నిన్ను నిందించని, అవమానపరచని, కానీ యెహోవా విన్నాడు గనుక, విన్నాడు గనుక అతని కూడా నాకు దయచేసిన అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. చెప్పండి, దేవుని గాన పాట చూద్దాం. షిమ్యోను అంటే వినువాడు ఉన్నాడు, వినువాడు ఉన్నాడు, నా ప్రార్థన బాధను చూసేవాడు ఉన్నాడు. రెండవ కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. ఇంకా ఈమెకు గర్భం తెరవలే రాహేల్కు. చూడండి, ఇంకా ఆమెను వదిలిపెట్టడం లేదా, ఈ యాకోబు ప్రేమించడం లేదు, లేయాను. ఇక మూడవ చూడండి, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును, అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకునేను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. మూడవ కుమారుడు పేరు ఏం పేరు? లేవి. లేవి అంటే హత్తుకొని, హత్తుకొని, హత్తుకొని వాడు, హత్తుకొనుట. లేవి అంటే హత్తుకొనుట. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? నా పెనిమిటి ఈసారి నన్ను, ఈసారి నన్ను హత్తుకొని ఉండును, హత్తుకొని ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఈసారి నా పెనిమిటి ఇంకా రాహెల్ దగ్గరికి పోడు, నా దగ్గరనే ఉంటాడు. చూడండి, భర్త ప్రేమ కొరకు తహతహలాడిపోతుంది, కానీ ప్రభు నందు దేవుని బిడ్డ దేవుడు ఆ ప్రేమను ఆమెకు చూపుతున్నాడు. అయితే ఈమె పిల్లల్ని చూసేది కాదు, భర్తను చూసేది కాదు, ఆ గర్భఫలం ఇచ్చినప్పుడల్లా ఎవరిని గుర్తు చేసుకుంటుందంటే, నా దేవుడు నాకు ఆశ్రయమిచ్చాడు, నా దేవుడు నా శ్రమను చూచి, నా శ్రమను చూచాడు అంటున్నాడు. చూడండి, ఇంకా చూడండి, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని, మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని. ఆహాహాహా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమనుకుంటుంది? యెహోవాను స్తుతించదని అనుకొని అతనికి యూదా అని పేరు, యూదా అని పేరు. చెప్పండి, దేవుని గాన పాడుదాం. యూదా అనగా స్తుతి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె దేవుణ్ణి చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంది. ఆహా, ఎంత ప్రేమ ఊరుకుంటుందో భర్త నుంచి, ఆ భర్త అంత దూరం అయిపోయాడు. కానీ దేవుడు భర్త ప్రేమను మరిపించేటట్టుగా మురిపించాడు ఆయన.
ఇప్పుడు శలికోపం వచ్చింది. కనీసము అమ్మాయి చేసుకోవాలా ఇప్పుడు అని చెప్తే, నేను ఎందుకు చేసుకుంటా, మా అక్కని చేసుకున్నాక నన్ను వేరే వానికి అని కూడా కనలే రాహేలు, ఎందుకంటే లవ్ చేసిందిగా. పోనీ అక్కకు కొడుకు పుడితే యూదా యూదా లేవి అని ఎత్తుకొని కూడా ఎత్తుకోరదు, బుర్ర చూసుకుంటూ పోతుంది. అక్కడ కింద అధ్యాయంలో చూస్తే 30వ అధ్యాయంలో రాహేలు తనకు యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయ పడే. ఇంకా చూడండి, ఇంక ఫైట్, ఇంకా ఫైట్లు స్టార్ట్ అయినాయి. ఇంకా అసూయ పడి యాకోబుతో, నాకు యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదన, నేను లేకపోతే నేను చచ్చిపోతా. ఇంకా చూడండి, ఇంకా రా ఎవరినైతే అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత బాగున్నావు, అబ్బా నీ ఎంతకలు ఎంత బాగున్నావు, ఎంత కళ్ళు ఎంత బాగున్నావు, ఎంత సచ్చినాడా, నేను చేసుకునే ఆలోచన నాకు పిల్లగాడే లేడు, గర్భలో గర్భమే లేదు, నేను ఊరికే చేసుకుని అనవసరంగా అని ఇవేంటుంది. ఇప్పుడు పోయిన అయిపోయినాయి, ఐ లవ్ యూ రాహేల్ పోయింది, ఇంకా ఐ లవ్ యూ యాకోబు పోయింది. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అందుకే బైబుల్ ఏమని తెలిసిన, నువ్వు లోకములో లోకములో ఉన్నదాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదంట. నువ్వు లోకాన్నైనా లోకంలో ఉన్న వాటిని, బంగారుని ప్రేమించిన, ఇళ్ళని ప్రేమించిన, తల్లిని ప్రేమించిన, తల్లిని ప్రేమించిన, అక్కను ప్రేమించిన, ఉద్యోగాన్ని ప్రేమించిన, నీ శరీరాన్ని ప్రేమించిన, నీ అందాన్ని ప్రేమించిన, డబ్బును ప్రేమించిన, నీకున్న భోగభాగ్యాలను ప్రేమించిన, దేన్ని ప్రేమించినా కూడా నీ మొఖం మీద యాసిడ్ పడుతుంది. నీ ఎంతకల్ని ప్రేమించినావో గుండె అయిపోయి బట్టనైతే అయిపోతుంది. నీ అందాన్ని ప్రేమించినావో నీ అందంలో గుళ్ళలు ముఖముందా మచ్చలు ఏర్పడతాయి. డబ్బును ప్రేమించినావో నీ డబ్బు కొరకు నిన్ను సంపేసే మనుషులు వేస్తారు. దేవుని బిడ్డ, ఎవరినైతే ప్రేమిస్తావో అక్కడే వారితోనే నీకు నష్టం కలుగుతుంది. అందుకే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, యుద్ధం ప్రారంభమైపోయింది, సమాధానం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. శాంతి సమాధానము లేనే లేదు. ఎంత ప్రేమించాడు చూశారా, ఇక వారిలో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. కానీ జబ్బు కన్నది, క్షీణించిపోయేది, రోగము కలిగినది ఆమె మొఖం చూడడానికిగా చీ పొద్దులేసి ఈమె మొఖం చూశానని చెప్పి హసరించుకున్నటువంటి ఆమె కడుపులో నుండి వచ్చిన వాడే నజరేయుడైన యేసు. యూదా గోత్రము శ్రమము పుట్టింది ఆ గోత్రము నుండే. దేవుని మందిరములో పరిచర్య చేయడానికి, దేవుని మందిరములో ఆయన హత్తుకొని జీవించడానికి లేవి వంశం పుట్టింది ఆమె గర్భములో నుంచే. ఆ జబ్బు కళ్ళలో నుండి పుట్టిన వాడే మోసస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు ప్రేమిస్తున్నాడు. నీకు అన్నం లేకపోయినా, నీకు సన్నం లేకపోయినా, చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, నిన్నందరూ హేళన చేసినా, నీ బ్రతుకు చీయనా, నిన్ను ఎవరు ఏమైనా కూడా నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారు, మారని ప్రేమ ఇది, అర్పజాలని ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, అర్పజాలని చాలు ఇది, ఆరని ప్రేమ ఇది, అర్పజాలని చాలు ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది,
అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది ఆరని ప్రేమ ఇది పాప జాలని జాల ఇది ఆరని ప్రేమ ఇది పాప జాలని ప్రేమ ఇది Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుడు అంటున్నాడు మనుషులు అన్ని ఉంటే ప్రేమిస్తారు నిన్ను ద్వేషిస్తున్నారు లోకము నిన్ను ద్వేషిస్తున్నారు లోకము నిన్ను ఆశ్రయించుకుంటున్నారు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డ ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కానీ మనుషులు దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు మనుషులు దేవుని ప్రేమించడం లేదు సాక్ష్యాలు చెప్తున్నారు చాలా మంది వాళ్ళు పడిన బాధలు చెప్తున్నారు వాళ్ళు పడిన రోగం బాధలు చెప్తున్నారు మాకు ఇట్లా దర్శనం ఇచ్చినాడు పేరు చేరని చెప్తున్నారు కానీ నా పాపాల కొరకు యేసయ్యా కల్వరి శిలువలో రక్తము కార్చి నన్ను పాపం నుంచి విడిపించాడని సాక్ష్యాలు చెప్తున్నారా నీకు బాధపోయినందుకు నీ సాక్ష్యం చెప్తున్నావు నీ బాధ పోయిందంటే నీ బాధ పోయింది నీకు రోగం పోయింది అంతే నీకు కానీ నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ గురించి సాక్ష్యం ఎలా ఉందా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఆయన తను ఎలా ఉన్నాడో ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలోనే తన చేతులతో మనిషిని చేశాడు తన చేతులతో కాలు చేశాడు తన చేతులతో కళ్ళు పెట్టాడు తన రూపములో మనల్ని జంతువులుగా చేయలేదు మనల్ని ఆయన రూపములో ఆయన పోలికలో ఆయన ఎలా ఉన్నాడో అలాగనే చేశాడు నిన్ను నన్ను అందుకని మనము పాపములో పోతూ ఉంటే మనల్ని తన రూపములో చూసిన దేవుడు నా పోలికలో ఉన్న ఈ బిడ్డలని ఆయన తను మనలో చూసుకోవాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నా పోలికలో ఉన్న నా బిడ్డలు నా పోలికలో ఉన్నారు కానీ నా బిడ్డలకు నా జ్ఞానము లేదు నా బిడ్డలు నా ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు నా బిడ్డలు నా ప్రేమను గుర్తించలేకపోతున్నారు ఈరోజు దేవుణ్ణి వెతకడం అంటే దేవుని ప్రేమను గురించి తెలుసుకోవడానికి కాదండి ప్రజలు వెతుకులాడేది రోగాలు పోగొట్టుకోవడానికి దరిద్రం నుంచి పోగొట్టుకోవడానికి అప్పుల నుంచి విడుదల పొందుకోవడానికి అంతేగాని నిజంగా నా పాపముల కొరకు యేసయ్య కలువరి సిలువలో వేలాడినాడు ఆయన సిలువలో బలమైన సిలువను మోసుకుంటూ ఎరుశిలం వీధులలో ఏ పాపము లేనివాడు ఏ అపవిత్రత లేనివాడు పవిత్ర కలిగిన వాడు ఆయన పవిత్రత కలిగిన వాడు పాపము లేనివాడు పరిశుద్ధుడు నా పాపాల కొరకు సిలువను మోశాడని గుర్తించినావా దేవుని బిడ్డ ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి 4-5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చూపించాడంట మనకు మహా ప్రేమ ఏం చూపించాడంట మహాప్రేమ రాహేల్ని ఎట్లా ప్రేమించాడు యాకోబు మహాప్రేమ చూపాడు బహుగా ప్రేమ చూపాడు కానీ దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపాడు మహాప్రేమనంట ఆయన మన పట్ల మహాప్రేమ చూపాడు నా బిడ్డలు పాపంలోకి వెళ్ళిపోతారు నా బిడ్డలు నరకంలో వెళ్ళిపోతారు శాపాన్ని అనుభవిస్తున్నారని చెప్పి ఆయననే చీమలతో
సహవాసం చేస్తాయి, ఎలుకలు ఎలుకలతో సహవాసం చేస్తాయి, పిల్లలు పిల్లలతో సహవాసం చేస్తాయి, కుక్కలు కుక్కలతో సహవాసం చేస్తాయి. మనుషులతో సహవాసం చేయాలంటే ఆయననే మనిషి రూపిగా ఈ లోకానికి వచ్చి కుమారి గర్భంలో పుట్టాడు. ఎంత ప్రేమ అండి! ఆయన ప్రేమ తెలుసుకో దేవుని బిడ్డ. ఆయన భూమిని చేశాడు మన కొరకు, గాలిని చేశాడు మన కొరకు, నీళ్ళని చేశాడు మన కొరకు. ఈ వర్షకాలంలో సముద్రంలో నుండి నీళ్ళు ఇక్కడికి తెప్పించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా భూలోకంలో? వర్షం రాకపోతే పైరులన్నీ ఎండిపోతాయి. ఆయన చూడలేడు తన బిడ్డల పరితాపంతో. ఆయన ప్రేమ ఎలాంటిది? బైబుల్ ఒక మాట ఉంది, ప్రేమనంట పాతాళం అంట లోతైనది. చూడండి ఎంత ప్రేమించాడు ఆయన అంటే మనల్ని, తన ప్రాణము పెట్టినంతగా అర్పించినంతగా మహాప్రేమ చూపాడు. ఎందుకంటే పాపముల చేత చచ్చిపోయిన మనల్ని తిరిగి మనల్ని లేపడానికి, నూతన జీవం ఇవ్వడానికి మన కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపాటు చేశాడు, పరలోక రాజ్యం సిద్ధపాటు చేశాడు. ఆ రాజ్యంలో ఆయనతో కూడా మనం ఉండాలని, మనము పాపముల నుంచి విడిపించబడాలని, శాపముల నుంచి విడిపించబడాలని, చీకటిలో నుంచి విడిపించబడాలని, రోగముల నుంచి విడిపించబడాలని. మనల్ని ఎవరు ప్రేమించినటువంటి మనల్ని ఆయన ఇప్పటికి కూడా ప్రేమిస్తున్నాడు. మారని ప్రేమ ఆయనది, మరువని ప్రేమ ఆయనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రభు నందు దేవుని బిడ్డరా. అందుకే రోమీలో రాసిన పత్రికలు కూడా చూడండి, ఏమంటాడు అక్కడ 8వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయం పొందుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మనల్ని ప్రేమించాడంటే ఆయన తన రూపంలో మనల్ని చేసుకున్నాడు, తన పలికిలో చేసుకున్నాడు, అందుకని మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎంత ఘోర పాపంలో ఉండని, ఎంత భయంకరమైన వ్యాధిలో ఉండని, ఏ రోగమైనా సరే, ఏ పాపమైనా సరే, ఆయనను ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. రెండవది ఎందుకు ప్రేమ, చూడండి ఎంత ప్రేమించాడు. రెండవది ఎంత ప్రేమించాడంటే 8వ అధ్యాయంలో 31-32 చదవండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలోనుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు? మన కొరకు తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించాడు. ఎంత ప్రేమించాడు తెలిసిన, ఎంత ప్రేమించాడమ్మా? సొంత కుమారుని, తన కుమారుణ్ణి ప్రాణం పెట్టేంతగా పూర్తిగా ఆయన కుమారుణ్ణి వదిలిపెట్టాడు మన కొరకు, వదిలిపెట్టాడు మన కొరకు బలి కావడానికి. అంతగా మనల్ని ప్రేమించాడు. మన కొడుకులు మనము ఒకరోజు ఒక గంట లేట్ అయిందనుకో, ఏమి రా పదందకులు దేవుడు దేవుడు అంటే వస్తుందే ప్రభువా? దేవుని కొరకు బలి ఇవ్వాలంటే ఇస్తావా? మనుషుల కొరకు ఎవరి కొరకైనా బలి ఇవ్వాలంటే ఇస్తావా చెప్పండి? కానీ దేవుని బిడ్డ మన కొరకు ఎంత ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మనకు బలి అర్పడానికి కూడా వెనక్కి తీయలేదు. అంతగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా ఎందుకు ప్రేమించాడు ఆయన? ఆయన తన పోలికలో తన రూపంలో మనల్ని చేసుకున్నాడు. రెండవది ఎంత ప్రేమించాడు ఆయన మనల్ని?
తన సొంత కుమారుని కూడా మన కొరకు బలి అర్పించాడు. అంత ప్రేమించాడు. ఇంకా మనకు ఇవ్వాల్సినట్టు ఎందుకు ఇయ్యాడు? ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆ పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తాడు. అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇంకొక ప్రేమ చూడండి. పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇంత ప్రేమను, ఆయన ప్రేమ ఎలాంటిదో 19వ వచనంలో చూడండి. 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. దేవుని ప్రేమ ఎంతదంట? జ్ఞానమునకు మించి. దేవుని ప్రేమ ఎంత గొప్పది? ఎంత గొప్పది? జ్ఞానమును మించినది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మొదటిది, దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు మనిషిని? రెండవది, ఎంత ప్రేమించి, ఎంతగా ప్రేమించాడు? మూడవది, ఆయన ప్రేమ ఎంత గొప్పది చూస్తే చూడండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. చెప్పలేడు దేవుని గారిని పాడుచుదాం. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతది? జ్ఞానమునకు మించినది. మన జ్ఞానముకు మించినటువంటి ప్రేమనంట, అందదంట. ఎంత ప్రేమిస్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. అది మీరు తగిన శక్తి గలవారు కావాలంట. మనం ఏం కావాలా? ఆ జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమ ఎంతటిదో తగిన శక్తి కావాలంటే మనకు. ఇంకా దేవుని జ్ఞానము, దేవుని ప్రేమను తెలుసుకోలేదు చాలామంది. చాలామంది ఏదో ఆదివారం ఆరాధనకు పోవాలని వస్తున్నారు, చాలామంది ఏదో రోగం పోవాలని వస్తున్నారు, ఏదో మేలు కలగాలని వస్తున్నారు. కానీ దేవుని బిడ్డ, జ్ఞానముకు నాకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకో. తెలుసుకో ఎంత గొప్పదో. మనుషుల జ్ఞానమునకు ఊహకు అందని ప్రేమ ఆయనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఊహకు అందదు. ఏండ్ల తరబడి ఒక ఆయన రోగంతో ఉన్నాడు. ఏండ్ల తరబడి రోగంతో ఉంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నడువు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనగానే లేచి తన పరుపును ఎత్తుకొని నడుచుకుంటూ పోతున్నాడు. లోకస్తులు ఏమనాలా? అబ్బా నీకు స్వస్థత ఇచ్చింది ఎవరు? ఆ వ్యక్తిని మేము చూడాలి, ఆయన నమ్మాలి మేము అని అనలేదు. అధికారులు, జ్ఞానం కలిగిన వాళ్ళు అర్థం చేసుకోలేక చూడండి. ఈనాడు చాలామంది బాగుపడితే అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకు ఛాలెంజ్ చేశారండి. ఇందాక సాక్ష్యం చెప్పారు, నువ్వు వాటికి పోతే బాగుపడితే, మీకు ఆరోగ్యం బాగైతే మేము ఛాలెంజ్ సవాలన్నారట. బాగైంది వాళ్ళకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల జ్ఞానం. అసలు నేను ఛాలెంజ్ చేస్తున్నది ఎవరి మీద అనుకోవడం లేదా? నేను ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నాను? మనుషుల మీదనా, దేవుని మీదనా? అంటే వాళ్ళకు నమ్మకం లేదు దేవుడు బాగు చేస్తాడని. జ్ఞానం లేదు వాళ్ళకు. ఏదో భక్తి కొరకు, భక్తి బతకడానికి బైబుల్ పట్టుకున్నారు తప్ప దేవుడు చేస్తాడు, ఆయన అద్భుతకారుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మనుషుల కొరకు, మనందరి కొరకు రక్తం కార్చినాడు. ఈ రోగాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయన. దురాత్మ నుంచి విడుదల కలిగేవాడు ఆయన. ఎందుకు ధైర్యం ఇవ్వలేవు? దేవుడు ఆయన ఎంత ప్రేమించాడంటే తన ప్రాణముపై ఎంతగా ప్రేమించాడు. కాబట్టి నువ్వు ఆయనను ప్రేమిస్తే నీలో ఉన్న రోగం పారిపోతుంది. నువ్వు ఆయనను ప్రేమిస్తే నీలో ఉన్న దురాత్మలు పారిపోతాయి. నువ్వు ఆయనను ప్రేమించు. అందుకే అన్నాడు, నన్ను ప్రేమించు వారిని 1000 తరములు కరుణిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నిర్గమకాండములో 20వ అధ్యాయములో అంటాడు ఆయన,
26వ వచనములో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే. హల్లెలూయా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, అది మారనిది మరువనిది విలువనిది ఎడబాయనిది. వెయ్యేళ్ళైనా 1000 సంవత్సరాలైనా నేను ఖరీదించే దేవుడు నేను పోషిస్తాను, నేను రక్షిస్తాను దేవుడు. ఎలాంటి ప్రేమ అంటే కలువరి సిలువలో ఆయనను వీపంతా గుద్ది ముఖమంతా వెంట్రుకలు పెరికి గడ్డాన్ని పెరికి ఒక్కటి తక్కువ 40 దెబ్బలు కొడితే కూడా, శిలలు మేకులేసి కొడితే కూడా కొట్టిన వారిని చూసి తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగుటలేదండి. మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన రక్తములో ప్రేమ, ఆయన మాటలో ప్రేమ, ఆయన చూపులో ప్రేమ, ఆయన సేవలో ఉరగాడుతూ ప్రభుత్వంలో ఉన్న రక్తం అంతా కారిపోతుంటే కూడా ఈ పాపిష్టి మనుషులను తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, క్షమించు తండ్రి, క్షమించని ప్రార్థించిన వాడు ఆయన. ఆయన పరిశుద్ధమైన రక్తం, ఆ రక్తము ఒంటి నిండా ప్రేమనే, ఆయన రక్తములో అంతా ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే. ప్రేమ పారుతూ ఉంది దేవుని బిడ్డ, ఆ జ్ఞానమునకు మించిన ప్రేమను తెలుసుకో. ప్రజలకు అర్థం కాక ఆయనను సిలువ వేశారు, జ్ఞానమంతులు అర్థం కాక బాగు చేస్తే ఏళ్ళ తరబడి రోగమున్న వ్యక్తిని అనేకులు ఆయనను హింసించారు. అందుకే ఈ లోకాన్ని లోకంలో ఉన్నవాడిని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించో, ఇది స్థిరముగా ఉండే ప్రేమ. ఆయన కొడుతున్న వారిని, తనను చంపుతున్న వారిని కూడా, తనను చంపుచున్న వారి రక్షణకు ప్రార్థించిన యేసుని ప్రేమ, తనను చంపుచున్న వారి రక్షణకు ప్రార్థించిన యేసుని ప్రేమ, పాపము చేత పట్టబడిన వ్యభిచార స్త్రీని క్షమించిన ప్రేమ, ఆ యేసుని ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు, ఆ కలువరి ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు, ఆ యేసుని ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు, ఆ కలువరి ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు. ప్రైజ్ ద లార్డ్. నా కొరకై కలవరి సెలవులో గుండెల్లో అనువనువులో ఈ మాట ఉండాలి, ఆయన సెలవు ప్రేమ బాగుపడిన సాక్ష్యాలే కానీ నీ కొరకు యేసయ్య ఎంత ప్రేమను చూపించాడు,
ఎవరూ ఓదార్చలేదు. డాక్టర్లు వైద్యులు కూడా చేతులు ఎత్తేశారు. మనుషులు ప్రేమించలేదు, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను తెలుసుకో దేవుని బిడ్డ. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆజ్ఞలు పాటిస్తావు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే నిన్ను 1000 తరముల వరకు, ఆయన ఆ రాకడ ఆలస్యమైతే నీ పిల్లల 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 పిల్లలను కరుణ చూపే ప్రేమ ఆయనది. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. కుష్ఠరోగి ఊళ్ళో నుంచి ఎలేశారు, కుష్ఠరోగులు ఊళ్ళో ఉండకూడదు, బయటికి వెళ్ళిపోండి అని. బయటికి వెళ్ళిపోతే ఎప్పుడు అదే బట్టలు కట్టుకోవాలి. క్షీణించిపోవటం లేయా అంటే క్షీణించిపోవటం. కుష్ఠరోగి తన వేళ్ళన్నీ క్షీణించిపోయాయి, తన వేళ్ళన్నీ ఎండిపోయాయి. కుష్ఠరోగికి ఎండిపోయాయి, క్షీణించిపోయాయి. ఎక్కడ ఉండాలో తెలియదు. ఎన్నో రోజుల నుండి స్నానాలు చేయకుంటారు. వాళ్ళకి ఎవరు మంచి నీళ్ళు గ్లాస్ ఇవ్వరు. వాళ్ళకి ఎవరు ఏది కూడా పెట్టరు. వాళ్ళు ముట్టుకోరు. అలాంటి వారి దగ్గరికి యేసయ్య వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని ఆ కుష్ఠరోగి అడిగినప్పుడు యేసయ్య కనికరించి, బిడ్డా నాకు ఇష్టమే. అతనిని ముట్టి అతనిని ముట్టి నువ్వు సత్యత పొందుతూగా కారి పలికాడు. ప్రభువా మమ్ము కరుణించుమని కేక వేసిన కుష్ఠరోగులను స్వస్థపరచిన ప్రేమ. ప్రభువా మమ్ము కరుణించుమని కేక వేసిన కుష్ఠరోగులను స్వస్థపరచిన ప్రేమ. దీన మనస్సుతో విధవరాలి కుమారుని బ్రతికించిన ప్రేమ. ఆ యేసుని ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు. ఆ కలువరి ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు. ఆ యేసుని ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు. ఆ కలువరి ప్రేమ తప్ప ఏ ప్రేమ నాకొద్దు. మన కొరకు ఆయన కలువరి శిలువలో రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు. జ్ఞానముకు నాకు మించిన ప్రేమ ఆయన ప్రేమ. దేవుని బిడ్డ ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. నువ్వు హాస్పిటల్కి వెళ్తే 100 రూపాయలు, 100 రూపాయలు నిన్ను చేయబట్టుకొని చూడాలంటే ముందు నీలో ఉన్న రోగం ఉందో లేదో చెకప్ కొరకు 100 రూపాయలు ముందు కట్టి లోపలికి వెళ్ళాల డాక్టర్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్రేలు అనేది ఇప్పించి డబ్బులు ఖర్చు 5000, 20000, 30000 ఖర్చు పెట్టుకున్న రోగము బయట పడుతుందో పడదో తెలియదు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు 100 రూపాయలు ఫీజు కట్టాలని చెప్పామా? క్యాన్సర్లు బాగు చేశాడు దేవుడు. గర్భసంచిలో పిల్లలు లేరు, గర్భసంచి గడ్డలు గడ్డలు ఉన్నాయి గర్భసంచిలో. డాక్టర్లు పిల్లలు లేవు, పిల్లలు పుట్టరునికి అని చెప్పారు. 8 ఏళ్ళ నుంచి ఒక సహోదరికి సాక్ష్యం చెప్పింది, నువ్వు ఫీజు కట్టాలని చెప్పాడా యేసయ్య? ఆయన ప్రేమను ధరించుకోండి. 5000 ఫీజు కట్టాలంటే ఆది కొరుకుతారు. నీకు పెళ్ళిళ్ళు చేస్తామంటే సత్యంగా సత్యమైన సువార్తను వినరు. అక్కడికి వెళ్తారు, నీకు పెళ్ళిళ్ళు చేయము సావులోకి రామంటే నువ్వు ఒడిపియాలి వాసుకో, నువ్వు పాపము చేయి తాగు, నీ కుటుంబం శాపములు ఎట్లా ఉండని దానికి రారు. పెళ్లి సూపుల కంటే పెద్ద మందులకు అందరికీ తాపాల. అట్లాంటి భక్తి కావాలి నీకు. దేవుని ప్రేమ ఎరగవు. నీకు మనుషులు కావాలి, నీ కులము కావాలి, నీకు మతము కావాలి. నీ మనుషులు కావాలి నీకు, నీకు ధనము కావాలి, నీకు లోకము కావాలి, నీ ఊరు కావాలి, నీ బంగ్లా కావాలి, నీ ఇల్లు కావాలి నీకు. దేవుని ప్రేమను చూడడం లేదు. దేవుని ప్రేమను చూడు, సెలవు ప్రేమను చూడు, త్యాగము కలిగిన ప్రేమను చూడు. మేము ఉచితముగా సువార్త ప్రకటించడానికి పిలువబడిన వారం.
మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకుని సువార్త చేయడానికి వచ్చిన వారం కాదు. మీ కష్టార్జితము మీ యేసే ప్రతి కానుక అది మీ రక్తము. మీరు చెమటలు గార్చి మీరు కష్టపడి పనిచేసిన రూపాయను దేవునికి ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ సంపాదించుకొని పిల్లల చదువులకు కాదు, సంపాదించుకొని ఇల్లు కట్టుకోవడానికి కాదు, మీ ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నాం. నశించిపోయే ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నాం. ఇది క్రీస్తు చూపిన ప్రేమ, ఇది యేసయ్య ప్రేమ. కనుక్కోండి ఇప్పటికైనా దేవుని ప్రేమ ఏది, లోకంలో ఉన్న ప్రేమ ఏది. యాకోబు రాహేలుగా రాహేలు ప్రేమించినట్టుగా లోకస్తులు నిన్ను ప్రేమ చూపుతుంటే నీ కులము నీ మతము నీ మనుషులు ఆ ప్రేమకు లోబడుతున్నావు. దేవుడు చూపించే ప్రేమను పందుక, దేవుడు చూపించే ప్రేమను సేవైపు చూడు. దేవుని ప్రేమను తెలుసుకుంటావా దేవుని బిడ్డ? దేవుని ప్రేమను తెలుసుకుంటావు? ఆయన పవిత్రమైన ప్రేమ, ఉచితముగా ప్రేమిస్తున్నాడు. మొన్న రాత్రి దేవా వాన వస్తే ఇటు తడకలు అటు తడకలు, మరి ముందు చూస్తే రేకులు వేయలేదు ప్రభా, ఇంకా బండలు వేయలేదు, ఇటు బండలు వేయలేదు అటు బండలు వేయలేదు. ప్రార్థన చేసుకుంటున్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉపదేశాన్ని చెప్పమని నాకు చెప్పాడు. నా ప్రేమను గురించి తెలుపు అన్నాడు పోయిన సోమవారం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత నేను ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని ప్రభువుని అడుగుతున్నా, ఆయన ఎలా ఇప్పుడు చెప్పాను ఎలా ప్రేమిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇంకా ఎలా ప్రేమిస్తాడంటే అని చూస్తే ఆయన ఒక రెఫరెన్స్ చూపించాడు ప్రభు. ఆ రెండో కొరింథీ రాసిన పత్రికలో చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. దేవుని చేత పిలువబడి పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు బ్రదర్ ఎఫ్రా గారి ద్వారా సర్వసత్య సందేశములు వినిపించబడును. రోగులు స్వస్థత పొందుచున్నారు, దురాత్మ శక్తుల నుండి విడుదల పొందుచున్నారు. రండి, పరలోకపు దేవుని సన్నిధిని ఆనందించండి. అద్భుతమైన సాక్ష్యాలు, పరిశుద్ధాత్మ ఆరాధన, శక్తివంతమైన వాక్యము. రండి, జెరూషలేం శాల, పాములపాడు, రుద్రవర్మునకు మధ్యన, కర్నూలు జిల్లా. మా ఫోన్ నంబర్ 9666634333. చూస్తే నేను ఆ వాక్యాన్ని చూస్తూ 9:6-7 చదువుతున్నా నేను. ఆ చదివాను చూడండి అక్కడ మాట, కొంచెముగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాక బలవంతముగా కాక ప్రతివాడును ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవునికి ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. చెప్పలు కూడా దేవుని కనపరచేది. హల్లెలూయా. ఇంతనా మనం ఇచ్చేది అని సనుక్కోకుండా గొనుక్కోకుండా ఉత్సాహముగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉత్సాహం ఉండాలి, ఉత్సాహముతో ఇచ్చేవారు కావాలి. ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, అర్జెంటుగా రక్షణ కూర్చున్నాడు, పేరు వచ్చింది, వెళ్ళిపోయాడు. అతడు మాకు విషయం చెప్పలే. అతడు ఇంతకుముందు వచ్చినప్పుడు బండలు లేవు ఇక్కడ, కింద నేల మీదనే పట్టలు వేసుకొని కూర్చున్నాం. అతడికి కడుపు కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయి కడుపే ఇంత ఉంది. నెలలో 4 రోజులు ఆఫీసులో ఉంటాడు,
26 రోజులు ఇంట్లో ఉంటాడు, వెళ్ళలేడు. అతను ఉద్యోగం నుంచి కూడా వాళ్ళు తీసేయలేదు దేవుని కృపను బట్టి. అతడు వచ్చి చూశాడు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, కడుపు ఇట్లా ఉంటుంది అతడికి. ప్రభు నందు దేవుని బిడ్డలారా, వచ్చి చూసిన తర్వాత వెళ్ళిపోయాడు. నాకు కూడా ఏం చెప్పలే, అన్నా బండలకు ఎంత ఖర్చు అవుతుందో ఇస్తానని చెప్పి చెప్పాడు. ఆ తమ్ముని చూసి, తమ్ముడా వద్దు, నువ్వు వద్దు తమ్ముడా, నీకే చాలా ఖర్చు ఉంది, నీవే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావు, ఈ పరిస్థితి వద్దులేనైనా మేము దేవుడు మాకు సహాయం చేస్తాలని చెప్పా. లేదన్నా అట్లేం లేదన్నా, నేను ఇస్తానా, నేనేమనుకున్నానంటే ఉన్నాయేమోలే, ఇస్తానా అన్న, కాడ ఉండలేదన్నా అన్నాడు. సర్లే తమ్ముడన్నా, పంపాడు. ఇప్పుడు మనం కూర్చున్న బండలన్నీ అతడు ఇచ్చినట్టువి. ప్రైజ్ ద లార్డ్, నిన్న రక్షణకు వచ్చాడు. రక్షణకు వచ్చిన తర్వాత నిన్న చెప్పాడు, అన్నా ఇప్పుడు నేను 4 రోజుల నుండి అంటే ఆఫీసులో 4 రోజులు ఉండేవాడిని, ఇప్పుడు 26 రోజులు ఆఫీసులో ఉంటా, 4 రోజులు మాత్రమే ఇంటికాడుంటా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. నేను 15,000 నేను ట్యాబ్లెట్స్ వాడాలి, 15,000 కిడ్నీలకు, 2 కిడ్నీలకు 15,000 ట్యాబ్లెట్స్ వాడాలి. ట్యాబ్లెట్స్కు ఇచ్చే డబ్బులు ఈ బండలకు పంపించినానని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అట్లని నేను మిమ్మల్ని ఏదో రోగానికి పెట్టుకునే డబ్బులు, దేనికి పెట్టుకునే డబ్బులు నేను ఏమని కాదు. అతడు చెప్పిన సాక్ష్యం, విశ్వాసం. ఏదో నాకు మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, ఆయనకి ఇచ్చే దాంట్లో కూడా సనుక్కొని ఇచ్చేవాళ్ళు ఉంటారు, గొనుక్కొని ఇచ్చేవాళ్ళు ఉంటారు, నాకు రోగం బాగా అవుతుందని ఇచ్చేవాళ్ళు ఉంటారు, నా పేరు చెప్పాలని ఇచ్చేవాళ్ళు ఉంటారు, నా పేరు కనపడాలని ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను అది చూడలే అతనిలో, నేను బ్రతికినా చచ్చిపోయినా నా దేవునికి నేను ఇవ్వడానికి నా కాడ ఏమీ లేదన్నా. ఒకవేళ పోయినా పర్వాలేదు, దేవుడు నన్ను కాపాడకపోయినా పర్వాలేదు అని నేను తీసి, నాకు తెలియదు ఆ విషయం, తీసి ఇచ్చానన్న అని చెప్పాడు. ఇప్పుడు మనం కూర్చున్న పండ్లు ఆ బండ్లే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం చూడండి, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఏమన్నాడంటే, అన్నా యేసయ్య నా కొరకు కలవరి సిలువలో ఇంత రక్తం గార్చాడు కానీ అన్నా, నేను ఆయనకి ఏ విధంగా ఉపయోగపడను, నా శరీరమా సహకరించదు, దేవుడు నాకు పుట్టుక ఇచ్చాడన్నా, నేను నా దేవునికి ఏం చేయగలను నేను. అందుకనే ఒకవేళ నేను పోయినా పర్వాలేదు, నా దేవుని పని కొరకు ఇవ్వాలనుకున్నాను అన్నా. ఈ వాక్యము నేను చదువుతున్నాను, ఈ వాక్యము చదువుతుండగా ఉత్సాహముగా ఇచ్చు వారిని ఆయన ప్రేమించును అనే వాక్యం చదువుతున్నాను, తీసి పెట్టుకున్నాను, తీసుకున్నాను. అప్పుడే ఫోన్ వచ్చింది, నేను చూద్దాం తలని ఎత్తాను. ఫోన్ చేస్తే, అన్నా నేను ఇందాక ప్రార్థన చేసుకుంటున్నాను దేవా, ఒక సహోదరి ఫోన్ చేసింది, దేవా నేను ఎలా ఉపయోగపడాలి, నీ పనిలో నా దగ్గర అయితే ఏమి లేదనైనా, మందిర పనులు నేను చూసి వచ్చాను తండ్రి, ఏమి లేదు. ఇప్పుడు వర్షం వస్తే కూడా మన మందిరం తడిచిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఒలిపిరి వచ్చి ఇదంతా కొట్టుకొని పోతుంది, ఎట్లా చేయాలి. ఆ సిస్టర్ చూసిందంట పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఏం చేయాలి ప్రభువా, నేను నీ కొరకు ఏమైనా ఉపయోగపడతానా. దేవుడు దర్శనంలో ఆమె గుర్తించలేదు, దేవుడు దర్శనంలో ఆమెకున్న నక్లెస్ను చూపించాడంట. తులమ్నారా అన్నా, ఇట్లా చూపించాడన్నా అది ఇవ్వమని, నేను మనస్సు పూర్తిగా ఇవ్వాలనుకున్నాను, నువ్వు ఏమంటావేమో అని చెప్పి, మాకు పరిస్థితులు బాగాలేవు కదన్నా, ఏమంటావో అని చెప్పి నేను చెప్పడం లేదన్నా. అంటే నేను ఈ వాక్యం ఇప్పుడే చదివాను, ఆ నిమిషానికి ఆ గడియలో ఆమె కూడా అదే కొరత రాసిన పత్రిక 9వ అధ్యాయంలో తీసుకొని పెట్టుకొని చదివిందంట. దేవుని ప్రేమ ఎలాంటిది,
మన అక్కరతలు తెలిసిన దేవుడు ఆయన, మన ఇబ్బందులు తెలిసిన దేవుడు ఆయన, మన బాధలు తెలిసిన వాడు ఆయన, మన పరిస్థితులు తెలిసిన వాడు ఆయన. ఉత్సాహంగా అమ్మా దేవుడు నాకు ఇక్కడ చెప్పాడు అమ్మా, కరెక్ట్ 2 కొరింథీయులు 9 నుంచి చదివి ఇప్పుడే, ఉత్సాహముగా ఇచ్చు వారిని ఆయన ప్రేమించును. చూడండి దేవుని బిడ్డ, ఎందుకంటే అక్కింది మాట అన్నాడు చూడండి, ఇంకొక మాట, ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు, దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప, మీకు విత్తనం, మీకు విత్తనం, ఆ విత్తనాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసిన, దేవుడు మళ్ళా తిరిగి ఇవ్వడానికే. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎందుకు విత్తనం ఇచ్చాడంటే ఆయన తిరిగి మీకు ఆ విత్తనం ద్వారా ఇంకా ఫలభరితమైన పంట రావాలని. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా. ఇప్పుడు ఆమెకి ఇచ్చినందుకు మనం స్తోత్రాలు చెల్లిస్తున్నామా లేదా? నిన్న మొన్నల్లా స్తుతులు చెల్లించా, ఇప్పుడు చెల్లిస్తున్నా, ఇంతమంది స్థుతులు చెల్లిస్తున్నాం, ఇంకా కూడా చెల్లిస్తాం. కారణం విత్తనాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి, దేవుడు చేసిన మేలును విస్తరించాలి, స్థుతులు విస్తరించాలి. అందుకే సనువు కొనక గునుక్కోకుండా రక్షణకు రావాలి, సనుకొనకుండా గునుక్కొనకుండా వాక్యము చదువుకోవాలి, సనుకొనకుండా గునుక్కొనకుండా దేవుణ్ణి ప్రేమించాలి. ఉత్సాహంగా ఇచ్చువారిని ఆయన ప్రేమించును. నువ్వు సనిగినావనుకో, గునిగినావనుకో, మొహం ఇట పెట్టుకున్నావనుకో, ఆయన పేడ మొహం అంటాడు. ఏమంటాడు? పేడమకమాపో, అన్నీ నావే, అన్నీ నావే, నువ్వు గుండె కొంచెం దరదడా అంటే అయిపోయి అన్నీ తీసుకుని వస్తావు, అంతే. ఏముంది, నీ గుండె దరదడా అంటే అయిపోయా. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఎవరు చూపాడంటే యేసయ్య సిలువలో చూపాడు. ఎంత చూపాడంటే అదే చూడండి, 8వ అధ్యాయం 2 కొరింథీయులు 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు ఎంత ప్రేమ చూపించాడు చూడండి, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని చూశారా, మీ నిమిత్తం దరిద్రుడాయ, మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయ పశువుల పాకలో కొట్టాడు. చూశారా, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు, నిత్యము స్తుతింపబడువాడు, పగడబడువాడు, కీర్తింపబడుచున్న దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చి పశుల శాల జన్మించి ఆహా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించిన ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్నకు శక్తి, శక్తి కావాలంట శక్తి. చాలామంది పై పైగానే ఆలోచన చేస్తున్నారు. జ్ఞానము క్రమించిన ప్రేమ వచ్చి మనము ఆయన దరిద్రత వలన ధనవంతులు కావాలి, ధనవంతులు కావాలంట. చూశారా, ఆయన దరిద్రత వలన మేము ఇప్పటికీ రేఖల కింద ఉన్నాం, రేఖల కింద ఉన్నాం. మేము కావాలంటే ఇల్లు కట్టించుకోవచ్చు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టించుకోవచ్చు. ప్రభు నందు దేవుని బిడ్డారా, ఎందుకో తెలుసిన, మా దరిద్రత వలన మీరందరూ ఐశ్వర్యవంతులు కావాలని. ప్రహిస్తలో నామకార్థమైన క్రైస్తత్వం కాదు కావాల్సింది, దేవుని ప్రేమను ప్రజలకు పంచాలి.
ఆయన దరిద్రులై ఉండి మనము ధనవంతులుగా కావాలని ఆయన వెదజల్లి, ఆయన ఐశ్వర్యాన్ని వెదజల్లి వెదజల్లి మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆ వెదజల్లి ప్రేమిస్తున్నాడు. ఆయన ఆయన ప్రేమను గుర్తించుకో దేవుని బిడ్డ, ఆయన ప్రేమను తెలుసుకో. జన్మలోనే పాపులము, కర్మలో పాపులము, పితరుల పెద్దల నుంచి వచ్చిన శాప పాపాలతో వచ్చిన వారం. ఈ శాపం నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రహిగా శిలువలో వేలాడిపోయాడు, రక్తము కార్చాడు. ఎన్నికలేని నిన్ను, దరిద్రమైన జీవితంలో ఉన్న నిన్ను, నన్ను ఎవరు పలకరించలేని నిన్ను, నన్ను పాప శాపాలు ఉన్న నిన్ను, నన్ను ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్. లేయని ఎవరు పలకరించలేదు. చీ, దీని ఒక జీవితమా, జబ్బు కలది, ఇది క్షీణించిపోయేది అని అందరూ దూషించారు. అది మకం చూడడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి గర్భములో నుండే హత్తుకునే లేని పుట్టారు. అలాంటి గర్భంలో నుండే శుద్ధించే యూదా గోత్రపు శివమైన యేసుమని పుట్టాడు. అలాంటి గర్భంలో నుంచే సిమ్యోను పుట్టాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమిస్తే 1000 తరముల వరకు ఆయన కార్యక్రమం నిలిచి ఉంటుంది. అందుకే ఆయన ప్రేమను పొందుకోవాలి. మోకరించి ఈ తీర్మానం చేసుకున్నాం ఈరోజు. ఈరోజు నువ్వు లోకంలో దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తే ఆయన నిన్ను నిరంతరము నిలుపుతాడు. నువ్వు కష్ట చేసే కష్టార్జితం నీకు నిలబడిపోతుంది దేవుని బిడ్డ. నీకు ఆరోగ్యము క్షేమము కలుగుతుంది దేవుని బిడ్డ. సమయంలో మాకు తోడుగా ఉండి అనుక్ష